గారికి హార్ట్ కంగ్రాచులేషన్స్ చెప్తూ మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం హలో అందరికీ నమస్కారం అంటే నేను చాలా చోట్ల చెప్పాను మనస్ఫూర్తిగా చెప్పానండి నిజంగా ఎందుకంటే నాకు హైదరాబాద్ హోమ్ అయితే తమిళనాడు టెంపుల్ ఎందుకంటే నాకు లాంగ్వేజ్ రాకపోయినా నాకు నేర్పించి నాకు సపోర్ట్ చేసి నన్ను నిజంగానే చాలామందికి తెలిసేలాగా నన్ను చేశారు ఆ రుణం జన్మలో తీర్చుకోలేను జై పళనిస్వామి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకో విషయం మీకు చెప్పాలి మీరు డిఫరెంట్ సినిమా కావాలి ఒక స్వాగ్గా ఉండాలి ఇలాంటివి ఈ మధ్యన ఇంత లిస్ట్ ఒకటి వచ్చింది కదండి అవన్నీ ఉంటే డిఫరెంట్గా ఉంటుంది సినిమా అనే ఒక ఫీలింగ్ మీకు అంతే కదా అంతేనా ఇంకా మీరు అనుకున్న దానికంటే డిఫరెంట్గా ఉంటుందండి సినిమా జపాన్ నేను జపాన్ సినిమాలో చేయలేదు కానీ లైఫ్లో ఎప్పుడైనా చెప్పుకోవచ్చు నేను ఎవరితో అయినా ఏయ్ నేను జపాన్ సినిమాలో చేసానని అయితే ఫస్ట్ రాజమూర్గన్ గారు చాలా 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 థ్యాంక్స్ అండి నిజంగా నన్ను సపోర్ట్ చేసి ఇప్పుడు మనం చేయగలిగే పని చేస్తాం చేయలేని పని అటెంప్ట్ చేసి చేయటం అనేది ఆ అవకాశం రావటం అనేది ఆ దేవుడి వల్ల ఈ రోజున మీకు అన్ని సినిమాల్లో కనపడుతున్నాను తమిళ సినిమాల్లో తెలుగు తమిళ్ రెండిట్లోని కనపడుతున్నాను ఎందుకంటే నాకు డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలనే ఆశ చిన్నప్పటి నుంచి సో ఆ ఆశని ఈ రకంగా చాలామంది అనుకుంటున్నారు నేను లక్కీగా ఉన్నాను అన్ని సినిమాల్లో ఇదని యాక్చువల్గా వాళ్ళందరూ కలిపే నన్ను లక్కీ చేశారు వాళ్ళందరూ కష్టపడి మంచి సినిమాలు తీసి నన్ను అందులో క్యారెక్టర్ ఇవ్వటం వల్ల లక్కీగా అనుకున్నారు వాళ్ళ రుణం జనంలో తీర్చుకోలేను నాకు స్వార్థం ఉంటుంది నేను చేసిన ప్రతి సినిమా హిట్ అవ్వాలని పొద్దున లేచిన కానీ సాయం దాకా ఎప్పుడైనా సరే ఇది అది బాగుండాలి చాలా బాగుండాలి చాలా బాగుండదు అలా కోరుకుంటాను అంతే తప్ప మించి నా చేతులు ఏం లేదు అయితే ఈ సినిమాలోనండి కార్తీక్ గారి గురించి ఒకసారి నేను చెప్పాలి ఎందుకంటే నేను చాలామంది యాక్టర్స్తో చేశాను కదా ఆయన ముందు ఆయన ఒక స్వాగ్ ఉంది ఈ సినిమాలో ఒక టైప్ ఉంటుంది బాడీ కానీ బిహేవియర్ కానీ చూపు కానీ ఇంకా తినేస్తారు తినేస్తారండి అంటే ఈజ్ లైక్ ఏ మెర్క్యూరి అండి పాదరసం ఏ బాటిల్లో పోతే ఆ బాటిల్లో ట్రావెల్ అయిపోతారు ఆయన ఖైదీ లాంటి సినిమాలో చేస్తారు ఊపిరి లాంటి సినిమాలోని చేస్తారు జపాన్ లాంటి స్వాగ్ ఇస్తారు అలాగే పునియన్ సెల్వన్ పిఎస్ వన్ పిఎస్ టూ అంటే ఆయన కనిపించినప్పుడే మనకి విపరీతమైన మన ఇంట్లో మనిషి మన ఇంటి పక్క మనిషి మన ఇంట్లో మనిషి అనే ఫీలింగ్ వస్తుంది మీరు అందరూ అనుకుంటున్నట్టు మీకు ఏమైతే ఎలాగైతే కార్తీక్ గారు కనిపిస్తున్నారో మీ ఇంట్లో మనిషిలాగా మీ ఇంట్లో మనిషి కంటే కూడా మంచి మనిషి అవుతారు పర్సనల్గా మీకు మీకు పరిచయం అయితే అంత మంచి మనసు ఉన్న మనిషి ఆయనకి ఎప్పుడు విజయాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను అలాగే ఈ సినిమాలో రవివర్మన్ గారు ఆయన టాప్ క్లాస్ సినిమాటోగ్రాఫరు నాకు టెన్షన్ ఏంటంటేనండి హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఇక్కడ కానించి నేను చెన్నై దిగి లొకేషన్కి వెళ్ళి దాకా కూడా నాలో నేనే వినుకుంటా మాట్లాడుకుంటా తమిళ్ డైలాగ్స్ అనుకుంటుంటే అందరూ నవంకా సునీల్కి ఏమైంది అదేంటి ఆళ్ళు ఆడు మా అని అనుకునేవారు ఏంటంటే నాకు భయం నే నా వల్ల అవతల వాళ్ళకి ఇబ్బంది ఉండకూడదు నాకు ఇంత పెద్ద ఛాన్స్ ఇచ్చారు అవతల వాళ్ళ పెర్ఫార్మెన్స్ నేను డిస్టర్బ్ చేయకూడదు అని మాక్సిమం నా శాయశక్తిలో నేను ట్రై చేశాను నా లైఫ్లో ఇప్పుడు దాకా మీరు చూడండి ఒక డిఫరెంట్ క్యారెక్టర్ సినిమాలో చూస్తారు గ్యారంటీగా మంచి క్యారెక్టర్ చాలా సీరియస్ క్యారెక్టర్ అలాగే అను ఇమాన్యాల్ గారు ఆవిడతో కూడా ఆల్రెడీ నేను ఓరస్ ఓర్ సినిమా చేశాను కాబట్టి మీ ఓరవశ్వర్ రాక్షసుభ సినిమాలో మీ పెర్ఫార్మెన్స్కి నేను ఫ్యాన్ని ఎక్స్ట్రాడినరీగా చేశారు అలాగే జీవి ప్రకాష్ గారు ఆయన మ్యూజిక్ డైరెక్షన్లో నటించిన నేను ఫస్ట్ సినిమా అలాగే ప్రభు గారికి సినిమా ద్వారా చాలా మంచి డబ్బులు వచ్చి రాజమురుగన్ గారికి చాలా గొప్ప పేరు వచ్చి కార్తీక్ గారికి పేరు డబ్బు రెండు బాగా రావాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద బెస్ట్ ఆల్ ద బెస్ట్ అమ్మా అందరికీ ఆల్ ద బెస్ట్ విషింగ్ ఆల్ సక్సెస్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్